మొన్న లోకేష్ కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చారు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వస్తున్నారు అని తెలిసిన అదే రోజు రాత్రికి రాత్రి ఆ రైతుల కుటుంబాలకు ప్రభుత్వం చెక్కులు ఇచ్చింది వాస్తవమా కాదా అమ్మా ఈ లోకేష్ నాయనికి పండిత పుత్రుడు తను వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి గారు ఇద్దరు కలిసి పరిపాలించినప్పుడు ఎవరైతే రైతుల ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిహారం చెల్లించడం జరిగింది ఆన్ రికార్డ్ చెప్తున్నా 5 లక్షల రూపాయలు రైతు ఎవరన్నా సూసైడ్ చేసుకుంటే వారికి ఇచ్చేటువంటి ప్రభుత్వం వారికి అండగా వచ్చేటువంటి డబ్బు అది సిద్ధమే రమ్మనండి అతను లెక్కలతో సహా ఐదు అతను వాళ్ళ ప్రభుత్వం చెల్లించినటువంటి రైతు మరణాలకి ప్రభుత్వం చెల్లించినటువంటి డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించింది దానికి సిద్ధమే వాళ్ళు విత్తనాలు కొని రైతుల దగ్గర ఆ విత్తనాలకు చెల్లించాల్సినటువంటి 300 కోట్ల పైచీలకు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించింది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యానికి చెల్లించకుండా ఇళ్ళు నామాలు పెట్టి వెళ్ళిపోయినటువంటి తండ్రి కొడుకులు నామాలు పెట్టి వెళ్ళిపోయినటువంటి డబ్బులు 980 కోట్ల రూపాయల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించింది 2016 నుంచి 2018 దాకా సుమారుగా 1800 కోట్ల 1200 కోట్ల ఉంది ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సినటువంటి పంట నష్ట పరిహారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించింది కాబట్టి భ్రమల్లోంచి పిచ్చి మాటలు కట్టిపెట్టి వాస్తవ రాజకీయాలు చేస్తే కనీసం నీ తండ్రికి ఉన్న చెడ్డ పేరన్నా పోయి నువ్వు ఒక మంచి నాయకుడిగా తయారయ్యేటకు అవకాశం ఉంటుంది।